సో ఫైనల్గా నేను ఒక స్టేట్మెంట్ వచ్చింది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చి, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదు, నిబంధనలు ఒప్పుకోవేవో అన్నారు. నాకు తెలిసి మరి కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్స్ పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆలోచన వచ్చింది, సపరేట్ బడ్జెట్స్ పెట్టిండ్రు. మరి ఇక్కడ తెలంగాణకు మాత్రం మనకు రాజ్యాంగంలో లేదు నిబంధనలు అంగీకరించడం. మన దగ్గర వేరే నిబంధనలు వేరే ఉంటాయా? మరి ముఖ్యమంత్రి గారు దృష్టి సారించినట్టుంది, ఆయనకు బ్రీఫింగ్ సరిగ్గా ఇవ్వనట్టుగా నేను భావిస్తున్నాను. కర్ణాటకలో వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ పెడుతున్నారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ పెట్టినరు. నా జ్ఞాపకం ఉన్నంతవరకు కన్నా లక్ష్మీనారాయణ ఆయన చదివిండి, ఇది నాకు గుర్తుంది. సో మరి ఉమ్మడి రాష్ట్రంలోనే చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మనం ఎందుకు వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టలేకపోతున్నామో అర్థం కాని విషయం. ముఖ్యమంత్రి గారే మరోసారి ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.